నడుము ఎటువంటి చిటికలో మాయం చేస్తుంది మై డాక్టర్ ప్రొడక్ట్స్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ గారికి అలాగే హీరోయిన్ డింపుల్ హయతికి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూ మనకు తెలిసిందే పార్కింగ్ విషయంలో ఇద్దరికి గొడవ అవుతుంది ప్రస్తుతం మనం వాళ్ళ పార్కింగ్ ఏరియాలో ఉన్నాము యాక్చువల్గా ఇది అపార్ట్మెంట్ లాగా కనిపిస్తుంది కానీ అపార్ట్మెంట్ కాదు ఇండివిజువల్గా ఉండేటువంటి విల్లాస్ ఉన్న ఒక ఏరియా వాళ్ళ పార్కింగ్ ఇది డింపుల్ వాళ్ళ పార్కింగ్ ఇది తర్వాత పక్కకే అటు సైడ్కి డీసీపీ గారి పార్కింగ్ ఉంది మనం చూడొచ్చు వీళ్ళకి రెండు పార్కింగ్లు ఉన్నాయంట ఒకటి ఈ పార్కింగ్ అయితే ఇంకొకటి అక్కడ బిఎండబ్ల్యూ కార్ కనిపిస్తుంది చూడండి ఇది రెండో పార్కింగ్ ఇది వచ్చేసి వీళ్ళు ఇక్కడ పార్క్ చేసుకున్నారు ఇది ఫోర్డ్ బండి తర్వాత అక్కడ వచ్చేసి బిఎండబల్యూ పార్క్ చేసుకున్నారు అయితే ఎవరికైనా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటేనేమో వాళ్ళకి మూడు పార్కింగ్లు వస్తాయంట లేకపోతే రెండు పార్కింగ్లు అంట ఇప్పుడు డింపుల్కి రెండు పార్కింగ్లు ఉన్నాయి డీసీపీ గారికి మాత్రం మూడు పార్కింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు మూడు పార్కింగ్స్లో ఇదిగో ఇక్కడ ఒక పార్కింగ్ తర్వాత అవతల మీకు కనిపిస్తున్న చూడండి బైక్స్ బ్యాక్ సైడ్ నా బ్యాక్ అది ఒక పార్కింగ్ అనదర్ పార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఇన్నోవా పార్క్ చేసిన చూడండి అది కూడా వాళ్ళ పార్కింగ్ అని చెప్తున్నారు సో ఈ మూడు పార్కింగ్స్ ఉన్నప్పుడు డీసీపీ గారు వెహికల్ అంటే అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెహికల్ పార్క్ చేసిన ప్లేస్ ఇప్పుడు నేను ఉన్నది ఇక్కడికి వచ్చి పార్క్ చేసిన తర్వాత ఆ వెహికల్ని ముందుకన్నా తీయాలి లేదా వెనక్కి తీయాలి లేదు అంటే బాగా ఇటు రివర్స్ చేసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ వీళ్ళు ఈ పార్కింగ్ని అంటే ఈ డింపుల్ ఏదైతే వెహికల్ పెడుతున్నారో ఆ వెహికల్ని కొంచెం ముందుగా ముందుకు పెట్టడం వల్ల ఆయనకి డ్రైవర్ కానీ లేకపోతే వెహికల్లో ఆయన కానీ ఎక్కేదానికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేశారని అయినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా కార్ని ముందుకు తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని ఆ తర్వాత ఇక్కడ చూడండి స్టాపర్స్ ఉంటాయి కదా ట్రాఫిక్లో మనకు చాలా చోట్ల చూస్తుంటాం ఈ ట్రాఫిక్లో పెట్టేటువంటి స్టాపర్స్ ఇవి అవి తీసుకొచ్చి పెట్టారని ముందుగా అయితే కోన్స్ ట్రాఫిక్ కోన్స్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి వేరే వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు ప్రైవేట్ వాళ్ళు కూడా పెట్టుకుంటుంటారు కదా అలాంటివి జనరల్గా అవి పెట్టారట ఆ తర్వాత వాటినే ఆవిడ మనకి విజువల్స్లో కనిపిస్తుంది సీసీ కెమెరాలో తంతున్నట్లు తన్నేసి పక్కకు వెళ్తున్నట్లు తన్ని వెళుతున్న సమయంలోనే ఆయన డీసీపీ గారి కారు పైన ఇది డీసీపీ గారిది కారు కాదు కానీ నేను చెప్తున్నాను నార్మల్గా ఈ పైన ఈ టైర్ పైన ఈ పార్ట్ దెబ్బ తాకిందని దెబ్బ తాకేసి ఇబ్బంది అవ్వటం వల్ల వాళ్ళు ఆ తర్వాత ఇది తీసుకొని వచ్చి ఈ స్టాపర్స్ తీసుకొచ్చి పెట్టారని చెప్పి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ కూడా అదే ఉంది యాక్చువల్లీ ఆవిడ ఒక ఇష్యూని రేజ్ చేశారు ఇవి గవర్నమెంట్వి గవర్నమెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఎట్లా పెట్టుకుంటారు స్టాపర్స్ ట్రాఫిక్ స్టాపర్స్ ఇంట్లో పెట్టారు ట్రాఫిక్ కోన్స్ ఇంట్లో పెట్టారు అది ఎలా పెట్టారు అని చెప్పేసి ఆవిడ ఒక ఇష్యూని రేజ్ చేసినారు ఆ ఇష్యూనే నేను డీసీపీ గారితో మాట్లాడాను ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందని అడిగినప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్తున్నారు నేను ఎనీ టైం బయటకు వెళ్ళాల్సి ఉంటుంది నా డ్యూటీని తెలుసు కదా ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఏ సమయంలోనన్నా బయటకు వెళ్తాను ఎనీ టైం అది మిడ్ నైట్ కావచ్చు డేలో కావచ్చు ఎప్పుడైనా సరే బయటకు వెళ్తాను వెళ్ళేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది ఆవిడ వెహికల్ పెట్టడం వల్ల నేను తీయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ స్టాపర్ పెట్టడం వల్ల నాకు గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ వచ్చినప్పుడు మేము దిగి వెళ్ళి ఇమీడియట్గా బండి తీసుకొని బయటికి వెళ్ళిపోవడానికి నా డ్యూటీస్ని అటెండ్ అవడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇలా పెడుతున్నాను అని చెప్పి ఆయన నాతో ఫోన్లో చెప్పారు ఆయన బయట కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ముందైతే ఆమెతో మాట్లాడదాము డింపుల్ తోటి మాట్లాడి అసలు ఏం జరిగిందో ఆమె వెర్షన్ ఏంటో విందామని అడవా మనం డింపుల్ హైతీని మాట్లాడేందుకు ట్రై చేశాము బట్ ఆమె ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లేదు నేను తర్వాత మాట్లాడతాను ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ అంటుంది మొత్తానికైతే కానీ డీసీపీ గారిని కూడా ఉన్నారేమో అని ట్రై చేశాము ఆయన అందుబాటులో లేరు యాక్చువల్లీ ఈమె మాత్రం ఇంట్లోనే ఉన్నారు కానీ మాట్లాడేందుకు ముందుకు రావట్లేదు డీసీపీ గారేమో సెక్రటరియట్లు ఆయన విధుల్లో ఉన్నారు ఆయన కూడా ట్రై చేద్దాం తీసుకునేదానికి ఇదంతా కూడా కోర్టు వరకు వెళ్ళిపోయిందనేది చెప్పుకోవాలో రకంగా ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు డీసీపీ గారి డ్రైవరు పోలీస్ స్టేషన్లో జరిగిన ఇష్యూ మీద కేసు పెట్టారు అందుకు సపోర్టివ్గా ఆ వీడియోస్ని కూడా ఏవైతే సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయో ఆమె డీసీపీ గారి వెహికల్ని వెహికల్ ముందున్నటువంటి కోన్స్ని తన్నడము తర్వాత ఇక్కడ ఏదో తాకిందని కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినటువంటి సిచ్యుయేషను పోలీస్ కేసు పెట్టారు కేవలం ఇది ఎప్పటి నుంచో జరుగుతుందని ఈ గొడవంతా ఎప్పటి నుంచో జరుగుతుందని చెప్పి ఆయన డ్యూటీస్కి వెళ్ళేదానికి ఇబ్బందికరంగా మారటం వల్లనే ఈమె పెట్టినటువంటి పార్కింగ్ ఆయన డ్యూటీస్కి వెళ్ళే అప్పుడు వెహికల్ తీసుకోవడానికి ఇబ్బందికరంగా మారిందన్న తోటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కేసులు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు అయితే ఆమె రైజ్ చేస్తున్నటువంటి ఇష్యూ మేజర్గా ఇందాకే చెప్పాను ఆ కోన్స్ని గవర్నమెంట్ కోన్స్ని లేదా ట్రాఫిక్ కోసం వాడుతున్నటువంటి కోన్స్ని మీరు ఎలా యూస్ చేస్తున్నారు ఈ ఏదైతే స్టాపర్ ఉందో దాన్ని అంతటిని ఇక్కడ తీసుకొచ్చి ఇండివిజువల్గా పర్సనల్గా ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు దానికి ఆయన సమాధానం ఇందాకే చెప్పారు నేను డ్యూటీస్లో స్పీడ్గా నైట్లో ఎప్పుడు పడితే అప్పుడు అవసరాన్ని బట్టి ఎందుకంటే పోలీస్ డ్యూటీ అంటే మనకు తెలుసు చాలా ఎమర్జెన్సీ ఉంటుంది పోలీసులు డాక్టర్లు ఇవన్నీ ఎమర్జెన్సీ డ్యూటీస్ కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా దే హ్యావ్ టు రష్ అనమాట సో అలాంటి సందర్భంలో మరి వాళ్ళు స్పీడ్గానే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కనుక ఇవన్నీ అడ్డుంటే వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉండదు నిజంగానే అందుకోసమే ఆయన స్టాపర్స్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆయన ఇంకో మాట కూడా అడుగుతున్నారు సరే స్టాపర్స్ గవర్నమెంట్ నేను పెట్టాను రాంగ్ అంటే మరి వెహికల్ కూడా గవర్నమెంటే కదా నేను ఇంట్లో పార్కింగ్ చేసుకుంటున్నాను అది రాంగ్ కాదని అడుగుతున్నారు ఆయన సో ఆయన వెర్షన్లో అది కూడా కరెక్టే కదా మొత్తానికైతే ఒక ఇద్దరు సెలబ్రిటీస్ ఒకళ్ళు పోలీస్ ఆఫీసరు పబ్లిక్ సర్వెంట్ ఇంకొకరు మూవీస్లో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి రెండు మూవీస్లో రీసెంట్గా రామబాణం మూవీ కూడా వచ్చింది మనకు తెలుసు సో అలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్యూ అయ్యి అది పోలీస్ స్టేషన్ వరకు రావటము ఆ తర్వాత మీడియా వరకు కూడా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది మరోసారి మనం డీసీపీ గారిని సంప్రదిద్దాం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఏం జరిగిందనేది వాళ్ళైతేనే క్లియర్ కట్గా చెప్పగలుగుతారు కాబట్టి ఇంకోసారి ఆ ప్రయత్నం చేద్దాం